పునరుస నక్షత్రం నాలుగో పాదం, పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు, వ్యయం ఐదు, రాజపూర్తి ఐదు, అవమానం రెండు. వీరికి గురు భగవానుడు ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు కుంభరాశి ఎందు, అనంతరము భాగ్యస్థానం ముందు తన స్వక్షేత్రంలో మీనరాశి ఎందు రజతమూర్తిగా ఉన్నాడు. గురుబలం బాగా ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వారికి, కానీ అష్టమ శని రాహుకేతువులు అంత యోగదాయకంగా లేని ద్వారా గతంలో కంటే ఈ సంవత్సరం ఉద్యోగంలో వ్యాపారంలో అనింత కూడా రాణిస్తారు. వృత్తి వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. ఇది వరకులో చేసిన అప్పుల వాదాలన్నీ కూడా తీర్చేస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. సాహసోపేతంగా అన్నింటినీ కూడా సాధించుకుంటారు. స్థిరాస్తులు చరాస్తులు అభివృద్ధి చేసుకుంటారు. విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది. ఉద్యోగాభివృద్ధి, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కుటుంబ సౌఖ్యం, కోర్టు వ్యవహారాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశాలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నింటా కూడా వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు వ్యవహారాలు కూడా రెండు పనులు కూడా రాణిస్తారు. ఎందుకంటే గురుబలం బాగా ఉన్న బాగా యోగదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకి, వ్యాపారం చేసే వారికి కూడా బాగుంటుంది. పార్ట్నర్షిప్తో వ్యాపారం చేసే వారు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. కళారంగం, సంగీరంగం అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా బాగుంటుంది. కాంట్రాక్టుదారులకు సకాలంలో బిల్లులు వచ్చి అన్నింటా కూడా విజయాన్ని సాధించుకుంటారు. ఈ రాశి స్త్రీలకు యోగదాయకంగా ఉంది. సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ధనకనక వస్తు వాహనాలన్నీ కూడా సమకూర్చుకుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం స్త్రీలు కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశి వారు కేతువుకి, రాహుకి, శనికి జపదానాలు చేసుకొని ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోవాలి. మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకుంటే వీరికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అన్నింటా కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి గురుబలం ఉన్నందున ఎటువంటి కార్యక్రమాలైనా కూడా దిగ్విజయంగా సాధించుకుంటారు ఈ సంవత్సరం ఈ యొక్క కర్కాటక రాశి వారికి.